నేను క్రిస్టియన్ లోకి మార్చాలని నీకు తెలియదని పెట్టాను, నేను జాబ్ చేయకుండా నీ దగ్గర పెద్దలాగా ఉండాలని నీ కోరిక అని పెట్టాను, నాకు ఫ్రీ పెట్టుకుని నీకు నీకు కోపం అని పెట్టాను. ఓకే ఇఫ్ యు పే ఇన్ దగ్గర వచ్చి తీసుకోవాల్సి, ఇఫ్ యు పే 30 క్రోర్స్ ఐ విల్ లీవ్ యూ. బట్ నా క్రిస్టియుడు డాక్టర్ డాక్టర్ అంటే నాకు నాకు చూసుకున్న బస్తా డాక్టర్ ఇట్స్ ఫర్ షూర్ completely and of your you and gifts and demanding for 10 crores as compensation for the damage you did to my life. How much you are ready to pay? If all leave my life and want to start new life, I know you must definitely discuss all with these girls and paid in the life because of your mental behavior. I know you will get a lot of help with this harsh. That is up to you and I don't care also. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ని, నా అప్లికేషన్ బ్యాక్ ఉంటుంది. సో అందు గురించి నేను
నేను ఎందుకు పద్ధతిని ఫ్యూచర్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ క్రియాకలాపాల ప్రాసెస్ చేస్తాను. ఎందుకు ప్రాసెస్ చేస్తానంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% లో పాస్పోర్ట్ రాదు, 80% లో ఎగ్జామ్ కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే ప్రాసెస్ ఇస్తాను, ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా పోవాలి సార్, అది సార్ మెసేజ్ అరగంట పర్మిషన్ అయితే సార్కి మెసేజ్ పెట్టాను.